స్వరము పరిశుద్ధాత్మ స్వరము పరమకు చేర్చు స్వరము పరిశుద్ధాత్మ స్వరము పాపిని మార్చు స్వరము పరిశుద్ధాత్మ స్వరము పరమకు చేర్చు స్వరము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచన భాగాన్ని మనం ఈ సమయంలో చదువుకుందాం. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదను కొనవలెను. ఈరోజు మనం నేర్చుకుంటున్న ఆత్మీయ పాఠము ఏమనగా, మన ఉంటున్న స్థితికి కారణమేమిటి? మనిషికి ఒక స్థితి కలిగి ఉందంటే ఆ స్థితికి కారణం ఎవరు, ఏమిటి? ప్రేమిందేబెడ్లార్ ఇక్కడ సొలొమోను గారు ప్రసంగి గ్రంథములో రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రేమిందేబెడ్లారా, మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి, ఒక ధనము కలిగిన, ధాన్యము కలిగిన, సమృద్ధి కలిగిన, ఏది కలిగినా గాని ఈ స్థితికి ఏమిటయ్యా కారణమంటే ఆశీర్వాదము. హల్లెలూయా. ఇక్కడ పలు విధాలుగా ఎన్నో మాటలు ఇక్కడ పలుకుతున్నాడు. ఒకడు ధాన్య అభివృద్ధి కలిగినను, వాటిని అనుభవించినా గాని, అన్నపానములు పుచ్చుకున్నా గాని, కష్టార్జితములో సంతోషించినా గాని, ఇంకా అనేక సంగతులతో అంటూ ఆ స్థితి ఎలా వచ్చిందయ్యా అతనికంటే దేవుని ఆశీర్వాదం వలన కలిగినని రాయబడింది. చాలా జాగ్రత్తగా విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఒక స్థితి నీకు నాకు కలుగుతుంది అంటే అది దేవుని ఆశీర్వాదం వలన మనకు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ పౌలుగా అక్కడ సొలొమోను అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రేమ ప్రసంగ గ్రంథములో ఒక ధన ధాన్య అభివృద్ధి కలిగింది అంటే, ఒక ధనాన్ని కలిగి ఉన్నావంటే, ధాన్యాన్ని కలిగి ఉన్నావంటే, అభివృద్ధి కలిగి ఉన్నావంటే, కష్టార్జితములో సంతోషంగా అనుభవిస్తున్నావు అంటే, ఈరోజు అన్ని విధాలుగా ఈరోజు దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు అంటే, అది దానికి ఆ స్థితికి కారణం ఏమిటంటే ఆశీర్వాదము. ఈ స్థితికి కారణం ఎవరంటే దేవుని యొక్క ఆశీర్వాదము. మనం ఎన్నో మార్లు పరిశుద్ధ గ్రంథములు విన్నాం, ఇస్సాకు ఒక విత్తనం వేయగా 100 అంతల ఫలం పొందేనని రాయబడింది. ఆ ఫలము పొందడానికి, ఆ స్థితి రావడానికి కారణం ఏమిటి? దేవుని యొక్క ఆశీర్వాదం. ఇస్సాకు ఒక విత్తనం వేస్తే 100 అంతల ఫలం పొందుకున్నాడంటే ఆ స్థితి ఎలా వచ్చిందంటే దేవుని యొక్క ఆశీర్వాదం వలన. ఇంకా ఏమి రాయబడిందంటే, ఇస్సాకు ఆ యొక్క ప్రియ క్రమక్రమేణా ఏమైనాడు, గొప్పవాడైనాడు. ఇస్సాకు గొప్పవాడు కావడానికి ఆ స్థితికి కారణమెవరు? దేవుని యొక్క ఆశీర్వాదము. ఈరోజు ఈ స్థితిలో దేవుని మందిరములో కూర్చొని దేవుని వాక్యం వింటున్నావు అంటే అది దేవుని కృప. జీవము కలిగిన మాటలు వినగలుగుతున్నామంటే, మనందరికీ స్థితినిచ్చినది ఎవరంటే, ఈ స్థితికి కారణము ఎవరు? యేసు ప్రభు వారు. ఈరోజు రక్షణ కార్యము లేని మన జీవితాల్లో, శిక్షలో ఉన్న మన జీవితాలను రక్షణలోనికి, పరలోక భాగ్యము లేని మన జీవితాలకు పరలోక భాగ్యాన్ని దొంగ సిలువలో అడుగుతాడు ప్రభును, ప్రభువా నన్ను దయతో ఈరోజు జ్ఞాపకం చేసుకో అనగానే, నేడే నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండు అంటున్నాడు. ఆ స్థితి ఎవరితో, ఆ స్థితికి కారణం ఎవరంటే యేసు ప్రభువారు. ఒక దొంగ పరదేశిలో ప్రభువుతో పాటు చేర్చబడుతున్నారంటే ఆ స్థితికి కారణం ప్రభువారు. బాగా గమనించండి వాక్యాన్ని. ఈరోజు నువ్వు పిల్లలను కలిగి ఉన్నావంటే, సంతానము కలిగి ఉన్నావంటే, భర్తను కలిగి ఉన్నావంటే, భార్యను కలిగి ఉన్నావంటే, ఈరోజు ఏదైనా ఒకటి కలిగి ఉన్నావంటే ఆ స్థితికి కారణము దేవుడు. 2వ దృష్టాంతల గ్రంథము
26వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో దేవుని ఆశ్రయించెను అతడు దేవుని ఆశ్రయించెను యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసి దేవునికి మహిమ కలుగును గాక ఈ ఉజ్జియ బౌగా యెచ్చించబడడానికి ధన సంపన్నుడు కావడానికి వర్ధిల్లడానికి ఆ స్థితికి కారణం ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించుట వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే ఈ ఉజ్జియ అంతకంతకు వర్ధిల్లుతూ రావడానికి ఆ స్థితికి కారణం ఎవరంటే దేవుని మందిరములోనికి వచ్చుట దేవుణ్ణి ఆశ్రయించుట దేవుడు అతన్ని ఆశీర్వదించుట వలన ఇతడు గొప్పవాడైపోయినాడు. ప్రేమేంద్రన్ బిడ్డలారా, ఈరోజు ప్రతి స్థితికి ఒక గొప్ప కారణం ఉంటుంది. అయితే ఈరోజు నేర్చుకోబోయే పాఠం మనకి ఇంకా మనము లోతైన సంగతికి వెళ్దాం. ఈరోజు వర్షాలు పడవక ఉండా నీరు కరువు రావడం అనేక ప్రాంతాల్లో ఈరోజు ఆ యొక్క ప్రేమేందేన్ బెడ్లార్ ఈ వర్షము పడకుండా ఈ స్థితిలో మనం ఉండడానికి కారణమేమిటి? ఈసాకు గొప్పోడైనాడంటే దేవుడు ఆశీర్వదించినాడు గనక ఆ స్థితి కారణం ఉంది. ఉజ్జియా రాజు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం బహుగా వర్ధిల్లినాడు. అతడు వర్ధిల్లడానికి కారణం ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించగా దేవుడు దీవించినాడు. అయితే మొదట చదువుకున్న ఒకడు ధనము ధాన్యము అభివృద్ధి కష్టార్జితములో సంతోషము ఇవన్నీ అన్నపానములు పుచ్చుకొనుటయు ఇవన్నీ కలిగి ఉన్నాడంటే ఇది ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన అతనికి కలిగినని రాయబడింది. బాగా గమనించండి వాక్యాన్ని, గ్రహించండి అమ్మా. ఈరోజు ఈ పరిస్థితి మనకు ఏర్పడడానికి కారణం ఎవరైనా చెప్పగలుగుతారా? మనకి ఈ స్థితి రావడానికి కారణం ఏమిటి? ప్రేమేందేన్ బిడ్డల, పుట్టించిన దేవుణ్ణి నేను కాకులను పోషిస్తున్నాను, ఆకాశములో పక్షులకు గిడ్డంగులు లేవు, దానికి ఎటువంటి మాత్రం ఆహారధాన్య సమకూర్చుక అయితే దాని ప్రతినిత్యము పోషిస్తూనే ఉన్నాను అంటున్నాడు. అయితే కాకులు పోషించిన వాడిని మిమ్మల్ని నేను పోషించలేనా అంటున్నాడు వాక్యంలో. జీవము కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం రండి పరిశుద్ధ గ్రంథములు ఈ వర్షాలు పడకుండా ఉండడానికి కారణం ఏమిటో, ఈ స్థితి మనకు ఏర్పడడానికి కారణం ఏమిటో చూద్దాం. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు 8వ అధ్యాయము 35వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే, మరియు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షం లేకపోగా, హల్లెలూయా, మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశం ఏమైపోయిందంట? మూయబడిందంట. వాక్యం హెచ్చరిస్తుంది అనాది కాలములో మన పితరుల కాలములో ఏమి జరిగిందంటే ఇలాగే పాపము ఎక్కువ కావడముతో ఆకాశమును దేవుడు వర్షం పడకుండా మూసేసినాడు. ఈ రోజు ఈ పరిస్థితి ప్రజలకు ఏర్పడుతుందంటే ఏమిటి కారణం అంటే, ఒకటి చెట్లు కొట్టడం కాదు, మానవుడు అపోవలు అంటున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఉందమ్మా? లేదు. దేవునికి విరోధముగా పాపము చేసినందున వర్షము లేకుండా ఆకాశాన్ని ఏం చేసేసినాడు చెప్పండి? అందరం ఒప్పుకున్నాం. దేవుని సందులో క్లోజ్ చేసిన డోర్లన్నీ. ఈసాకు గొప్పోడు కావడానికి దేవుని ఆశీర్వాదం కారణం. ఈసాకు ఆశీర్వాదం, ఈరోజు ఒక విత్తనం వేస్తే 100 ఇంతల ఫలం పొందుకోవడానికి దేవుని ఆశీర్వాదం కారణం. ఉజ్జియా రాజు దేవుని ఆశ్రయించినంత కాలం అతడు అభివృద్ధి పొంది వర్ధిల్లడానికి కారణము దేవుణ్ణి ఆశ్రయించుట, దేవుని సన్నిధి చేరుట. ధనధాన్య అభివృద్ధి, కష్టార్జితములో సంతోషము, అన్నపానములు పుచ్చుకొనుట ఇవన్నీ అనుభవిస్తున్నాడంటే ఇది దేవుని ఆశీర్వాదం వలన. ఈ స్థితికి కారణం దేవుని ఆశీర్వాదం. మూడు విధాలుగా మాట్లాడినాడు. మొదటిగా ఈ రెండవ భాగంలో చూస్తే వర్షము పడకపోవడానికి కారణం ఏమిటంటే ఒకటే మాట దేవుడు మనతో సమాధానం ఇస్తున్నాడు, ఆ యొక్క మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశం ముయ్యబడి వర్షము లేకపోగా నీవు వారిని లాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామాన్ని ఏం చేస్తారు? ఒప్పుకొని తమ పాపములను విడిచి ఏం చేయాలంట? మనం ఇప్పుడు వర్షం రావాలంటే ఏం చేస్తే వర్షం పడుతుందో అది చేయాలా? హల్లెలూయా.
నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా గాని ఏం చేయమంటుంది వాక్యం? మరలా ఇక్కడ ఆకాశం మరలా తెరవబడాలంటే ఏం చేయమంటుంది చూడండి, వాక్యంలో సమాధానం ఇస్తున్నాడు దేవుడు. నీ నామమును ఒప్పుకొని తమ పాపాలను విడిచిపెట్టి తిరిగి ప్రార్థన చేసిన పాపాలను విడిచిపెట్టి దేవుని తట్టు చేతులెత్తి ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు చెప్పినట్టు చేసినప్పుడే మన జీవితంలో కార్యం జరుగుతుంది. పాపం విస్తరించిపోయింది, పాపం ఎక్కువైపోయింది, అక్రమము, దౌర్జన్యాలు అనేక రీతిగా లోకమంతా ఇంత ఎప్పుడు కూడా లేవు. ప్రేమిందేన్ బెడ్లా మూడేళ్ల పాపను అనేక పాడు చేసేస్తున్నాడు. మూడు నెలల పాప లేదు, మూడు ఏళ్ల పాప లేదు, చిన్నారి బిడ్డ లేదు, అంతా కూడా పాపముతో నిండుకొని పోయింది. ఇది కాలజ్ఞానం కాదు, ఇంకో జ్ఞానం కాదు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే పాపం విస్తరించిపోయి, ఎందుకు విస్తరించిపోయింది అంటే నాలుగు గోడల మధ్య ఉండవలసిన రహస్యాన్ని నలుగురు ఎదుట పెట్టినాడు, రోడ్డు పాలు చేస్తున్నాడు. యూట్యూబ్ కానీ టీవీలో కానీ ఇంకా సినిమాల్లో కానీ ఇంకొక దాంట్లో ఇంకో దాంట్లో నాలుగు గోడల మధ్య ఉన్న రహస్యమైన భార్యాభర్తలు ఆ స్త్రీ పురుషుల యొక్క కలయికను ఎక్కడ తెచ్చిపెట్టినాడంటే నట్ట నడి రోడ్లు పెట్టినాడు. నడి రోడ్డులోనికి ఎప్పుడు వచ్చిందో అయిపోయింది ఇంకా జనాంగం. బ్రతక బిక్కు బిక్కుమంటూ ఈరోజు స్త్రీలు బ్రతకవలసి వస్తుంది. ఎందుకంటే ప్రేమి దేని పెట్టినారా ఆ యొక్క ఆ అశ్లీలమైన చూడకూడని దృశ్యాలు చూసి ఆ యొక్క ప్రేమి దేని పెట్టినారు ఆశ నిగ్రహాన్ని కోల్పోయి ఏం చేస్తున్నాడో తెలియక జారత్వముతో దిగజారిన జీవితంలో మనిషి జీవిస్తున్నాడు. ప్రేమి దేని పెట్టినారు వినండి జాగ్రత్తగా, మీరైనా గ్రహించండి, ప్రార్థన చేయండి, దేవుణ్ణిలో స్థిరపడండి. ఇక్కడ దేవునికి విరోధముగా పాపము చేయటం వలనే మనకి స్థితి వచ్చింది. ఈరోజు ముయ్యబడిన ఆకాశం తెరవబడాలంటే మనం ఏం చేయాలా? పాపాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి అంటే మనం ప్రార్థన చేయాలి. పాపాన్ని విడిచిపెట్టి నా నామాన్ని ఒప్పుకొని దేవునికి ప్రార్థన చేయటం వలన మన జీవితంలో తిరిగి పూర్వపు స్థితిని మరలా నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అవకాశం ఉంది, మనకు ఛాన్స్ ఉంది. అయితే ఆ ఛాన్స్ను ఏం చేసుకోవాలి అంటే మనం వినియోగించుకోవాలి. అందుకే వాక్యములో దేవుడు మాట్లాడుచున్నాడు, నా ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసేలా నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపములను ఏం చేస్తాడంట? క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి. మళ్ళా క్షమించడమే కాకుండా ఏ మార్గంలో నడవాలో మనకు సన్మార్గాన్ని చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపు. ఈ స్థితి మారాలి అంటే మన యొక్క పాప విడిచిపెట్టి దేవుని తట్టు చేతులెత్తి ప్రతి మనిషి ప్రార్థన చేయాలి. ప్రేమిందే బిడ్డ, ఈరోజు అందరూ చేయకపోయినా వాక్యాన్ని అనుసరించే వాళ్ళు, పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకున్న వాళ్ళు, అనేక కోట్ల జనాంగంలో ఒక కోటన్నా వాక్యాన్ని అనుసరించేవారు, వాక్యం విన్నవారు, వాక్యం తెలిసిన వారు, పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకున్న వారు, పాపం వలనే వర్షం పడకుండా ఆకాశాన్ని మూసేసినాడని, ఆకాశం ముయ్యబడిన ఆకాశం మరలా తెరవబడాలంటే ఏం చేయాలో తెలిసిన మంది ఒక కోటి మంది అని అంటారు. ఆ కోటి మంది మనం ఏం చేయాలి అంటే ప్రేమిందేని బిడ్డలారా ఇక్కడ రాయబడిన మాటలు ఆయా స్థలము తట్టు మనము ఆయన నామాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఆ పాపాలన్నీ దేవుని దగ్గర ఏం చేయబడతంట? క్షమించి అని రాయబడింది. సన్మార్గాన్ని అంటే పాపపు మార్గములో ఉన్న మన జీవితాన్ని, సన్మార్గం అంటే మంచి మార్గం, ఏ మంచి మార్గములో వెళ్తే ఎలాగో నీకు అన్ని విధాలుగా సకల భాగ్యాలు దేవుడు ఇస్తాడో ఆ భాగ్యాలతో కూడిన జీవితాన్ని మనం నింపబడాలి అంటే దేవుడు ఏ మార్గాన్ని చూపుతున్నాడో ఆ మార్గంలో మనం వెళ్ళాలి. అప్పుడు భూమి మీద ఏం కురిపిస్తానంటున్నాడు? వర్షాన్ని కురిపిస్తానంటున్నాడు. ఆది కాండము 18:20 మనం చూద్దాం. ప్రేమి సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైనది కనుకను. అప్పటి అబ్రాము దినాల్లో కూడా ఏం భారమైందంట? పాపం బహు భారమైంది, ఎక్కువైపోయింది, లిమిట్ దాటిపోయింది. ఇప్పుడు దాటిపోయిందా లేదమ్మా లిమిట్? ప్రజల్లో దాటిపోయింది. అద్దులు దేవుడు ఎంతవరకు క్షమిస్తానని దేవుడు ఒక అద్దు పెట్టినాడు, దాన్ని మించిపోయింది పాపం. అయితే అబ్రాహాము దినాలలో సొదొమ గొమొర్రా అనే పట్టణాలు ఎట్లుండేటివంటే
ప్రియమైన దేవుని బిడ్డలార, ఒక స్త్రీ కనపడినా ఒక పురుషుడు కనపడినా ఎవరు కనపడినా కానీ అనేకమైన బాలురు పెద్దలు అందరూ పోయి వాళ్ళను పాడు చేయడానికి అనుభవించడానికి అటువంటి నీచాది నీచమైన జీవితాన్ని సొదొమ గొమొర పట్టణాలు జీవించేవాళ్ళు. దూతలను పంపితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు కుటుంబంలో భోజనానికి పిలిచి ఆశ్రయం ఇస్తే లోతు కుటుంబము చుట్టూ అందరు చుట్టుకొని బాలురు పెద్దలు ముసలి వాళ్ళు అందరు వచ్చి వారిని బయటికి పంపు, వారిని మేము అనుభవించాలి అని లోతు కుటుంబం దగ్గరికి వెళ్తారు. వారి పాపము దేవుని దృష్టికి బహు ఘోరంగా ఉంది, భారంగా ఉంది. అప్పుడు అబ్రాహాము అంటాడు, నా బిడ్డతో నా దగ్గరికి వచ్చిన బిడ్డతో నేను ఏది దాచకూడదని దేవుడు ఒక ఆలోచన కలిగి, అబ్రాహాము సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఇంకా నేను ఏం చేయబోతున్నాను, నాశనం చేయబోతున్నాను. అబ్రాహాము నీతో చెప్తున్నాను నేను, ఎందుకంటే నాకు ఎప్పుడు ఆనుకొని ఉన్నావు, నువ్వు నన్ను అంటి పెట్టుకొని ఉన్నావు. దేవుని అంటి పెట్టుకొని ఉంటే, దేవుని ఆనుకొని ఉంటే దేవుడు అనేక విషయాలు నీతో నాతో మాట్లాడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆ సమయంలో అబ్రాహాము తన అబ్రాహాము సొదొమ గొమొర్రా పట్టణ పాప భారం ఎక్కువైపోయింది, నా దూతలను పంపుతున్నాను నేను, అక్కడ ఆకాశము నుండి అగ్ని కురవబోతున్నది, అంతా మాడి మసైపోతున్నది అబ్రాహాము అని చెప్పినాడు. అబ్రాహాముకు బాధే కదా, చూడండి వినండి, ఒక విశ్వాసిగా ఒక దేవుని బిడ్డలుగా మనం కూడా ఎదుటి వ్యక్తి ఏదైనా ఆపలో పాపములో కానీ శాపములో కానీ నష్టములో కానీ అయ్యో అంతమంది పోతున్నారంటే మనం కూడా మనిషిగా ఈరోజు తోటి మనిషిని అన్ని విధాలుగా మనము ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. మనిషి మనిషిగా జీవించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము కూడా ఒక మనిషి ఉంది కనుక అయ్యో సొదొమ గొమొర్రా పట్టణం అంతా యెహోవా తోట వలె ఉండే ఆ పట్టణం అంతా మాడి మసైపోవడానికి దగ్గరగా ఉందని అబ్రాహాము ఒక విషయం అడుగుతాడు దేవుణ్ణి. చూడండి, ఆ మనుషులు ఇక్కడికి తిరిగి సొదొమ అయి వెళ్ళి, అబ్రాహాము ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండెను, యెహోవా సన్నిధి నిలుచుండెను. తర్వాత అబ్రాహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా, దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నువ్వు నాశనం చేస్తావా ప్రభువా అని ఒక మంచి ప్రశ్న అడిగినాడు. ఎవరిని అడిగినాడు అబ్రాహాము? దేవుణ్ణి. మనకు కూడా ఈరోజు ఆ క్వశ్చన్ ఉంటుంది, అయ్యా అందరంటే పాపం చేసినారు, మేమంతా నీ రక్తంలో కడగబడి రోజు ప్రార్థనలు చేసుకుంటూ మేమేదో మేము మంచి జీవితం జీవిస్తున్నాం, అందరితో పాటు మాకు కూడా నీళ్లు లేకుండా చంపుతావా ప్రభువా అని మనం కూడా అడుగుతాం. అబ్రాహాము కూడా సరైన ప్రశ్న వేసినాడు, అయ్యా కొంతమంది అన్న అక్కడ నీతిమంతులు ఉండరా, వాళ్ళతో పాటు వాళ్ళు కూడా అన్యాయంగా అయ్యా నీ ఉగ్రతను బట్టి చనిపోతారు కదా, ఒక్క మారు ఏమైనా అవకాశం ఇస్తావా అని ఒక మాట అడిగినాడు. హల్లెలూయా. అందరూ ఈ లోకములో పాపాన్ని బట్టి వర్షం లేదు, మేము రోజు ప్రార్థనకు ఆదివారం ఆదివారం వస్తున్నామయ్యా, నిన్నే నమ్ముకున్నాం, మేమేం చేసినామని మా పొలం మీద కొంచెం ఏమైనా వర్షం పడనిస్తే మేము ఒక్కరమన్నా బ్రతుకుతాం అనడానికి మనకు ఒక ఆలోచన కలిగి ఉంటాం. అందరితో పాటు మమ్మల్ని కూడా ఈరోజు ఆక దాహము చేత కరువు చేత అయ్యా మమ్ము కూడా ఉంచుతావా అని అబ్రాహాముకు వచ్చిన డౌటే, అబ్రాహాముకు వచ్చిన ప్రశ్నే, అబ్రాహాముకు వచ్చిన ఆలోచన మనకు కూడా ఎంతైనా రాక మానదు. 50 మంది నీతి మంతులు ఉన్నా కానీ చదువుకున్నాం చూడండి ప్రేమిందేంటి, ఒకవేళ ఆ 50 మంది నీతి మంతులు గనక సొదొమ గొమొర్రా పట్టణంలో నా గినక కనబడితే 50 మందిని బట్టి పట్టణాన్ని అంతా నేను నాశనం చేయకుండా కాపాడతానంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుని బిడ్డలగా మన దగ్గర నుంచే ప్రార్థనలు చేస్తూ ఈరోజు ఎలాగో ఆ రోజు అబ్రాహాముతో మాట్లాడా అంటే 50 మంది కూడా నీతి మంతులు సొదొమ గొమొర్రాలో దేవునికి కనబడలే, ఒక్కరు కూడా లేరు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 50 మంది గనక నీతి మంతులు ఉన్నట్లయితే అబ్రాహాము నువ్వు అడుగుతున్నావు, నాయన నా విశ్వాసిను నే పిలిస్తే వెంటనే వచ్చినావు, నాకు ఆనుకునే జీవితం జీవించేవాడు, నేను చెప్పిన మాట వినేది వాడవును, కనుక నువ్వు ఈ మాట నన్ను అడుగుతున్నావు గనక నీ మాట కూడా నేను వింటాను అంటున్నారు దేవుడు. చూడండి ఎంత మంచి దేవుడు. హల్లెలూయా. 50 మంది నీతి మంతులు గనక నాకు కనబడినట్లయితే ఆ పట్టణంలో ఒక్కరిని కూడా నేను నాశనం చేయను. హల్లెలూయా. అప్పుడు అబ్రాహాముకు మళ్ళా డౌట్ వచ్చింది, డౌట్ వచ్చి ఒకవేళ ఏమైనా ఒక్క 5 మంది గనక తక్కువ అయితే ఏమన్నా మాకు ఛాన్స్ ఉందా ప్రభువా అని అడిగినాడు అబ్రాహాము. సరే 45 మంది ఉన్నా కానీ కానిపో అంటున్నాడు.
అబ్బా ప్రభువా, మళ్ళా డౌట్ ఇతనికి. ఎందుకంటే అది పాపముతో నిండుకొనిన పట్టణము, పాపం బహు భారమైంది అది దేవుని దృష్టిలో. హల్లెలూయా. లోకములో ప్రపంచ యావత్తులో కూడా పాపము దేవుని దృష్టికి బహు భారంగా కనపడుతుంది. ఇంకా ఇవి అంతిమ దినాలు, ఇవి రాకడ దినములు, చివరి దినములు. ప్రేమిని దేని పెట్టినారా? ఎందుకై అంటే మనుషుల జీవితము ఈరోజు ఆ యొక్క 100% దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు. గ్రహించండి, వినండి, కనుగొనండి ఈరోజు వాక్యాన్ని. ఈరోజు తెలుసుకోండి సత్యాన్ని. ప్రేమిని దేని పెట్టలా, సత్యము ప్రకటించేది ఏమిటై అంటే పరిశుద్ధ గ్రంథమే. నీకు నీకు నిజమైన స్వచ్ఛమైన సత్యముతో కూడిన మాటలు దొరకాలంటే ఎక్కడుందయ్యా సత్యం అంటే? జీవ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో తప్పితే ఎక్కడా నీకు స్వచ్ఛమైన సత్యము కలిగిన మాటలు దొరకవు. హల్లెలూయా. అయితే 30 అన్నాడు, మరలా 20 అన్నాడు, చివరకు 10 అన్నాడు. ఇంకా దేవుడు అబ్రాము దగ్గర నుంచి పక్కకు వెళ్ళిపోయినాడు. ప్రేమిని బిడ్డలారా, అయ్యా 50 నీతిమంతులు ఉన్నా గాని నాశనము చేయనన్నారు దేవుడు. ఆ ప్రకారంగానే కొద్ది మంది అయినా గాని దేవునికి మొరపెట్టే వాళ్ళు, ప్రార్థించే వాళ్ళు, పాపాన్ని విడిచిపెట్టి నీతిమంతమైన జీవితంలో జీవించి దేవుడు చూపెడుతున్న మార్గములో, దేవుడు నడవమన్న మార్గములో, దేవుడు నిలబడమన్న మార్గములో ఒక అబ్రాము వలె మనం కూడా నిలబడితే, ఒక్కొక్కరముగా మనం కూడా నిలబడితే ఏమైనా నిన్ను బట్టి, మనందరిని బట్టి, ప్రపంచములో దేవుని బిడ్డను బట్టి ఏమైనా గాని దేవుడు మూసిన ఆకాశమును మరలా ఏం చేస్తాడు? హల్లెలూయా. అవకాశం ఉండేది, ఛాన్స్ ఉండేది. ప్రేమిని దేని బిడ్డ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఈ సందర్భంలో అబ్రాహాముతో మాట్లాడుతున్నారు స్పష్టంగా దేవుడు. కనుక ఈ దినమున దేవుడు చెప్పిన విధంగా, అందుకే రోమా పత్రిక 3:10-12 చదువుకుందాం. 10-12 చూడండి. నీతి మంత్రుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు. ఏమి లేదంట జనాంగములమ్మ? గ్రహించువాడు ఒక్కడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు. ఎవరిని వెతికేవారు లేరంటమ్మా? దేవుణ్ణి వెతుకువాడు ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై ఒక్కటేనారంట. అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై అంటుంది వాక్యం. అందరూ త్రోవ తప్పి నీతిమంతుడు ఒక్కడు కూడా, 10 కాదు, ఒక్కడు కూడా లేడంటుంది వాక్యం. ఒక మాట ఏదైనా వాగ్దానం ఇచ్చినాడంటే దేవుడు తప్పక నెరవేర్చగలిగిన దేవుడు. సారమ్మ గర్భము బలహీనమైపోయింది, అక్కడ దూతలు వచ్చి అంటారు అబ్రాహాముతో, నీదటికి నిశ్చయముగా ఈ సమయానికి సారమ్మ గర్భవాసమున చక్కటి కుమారుడు పుట్టబోతున్నాడు, అతనికి ఇస్సాకని పేరు పెట్టని. అయితే సారమ్మ గర్భము ధరించడానికైనా, ప్రసవించడానికైనా, ఆ గర్భము దాల్చడానికైనా ఆ గర్భము బలహీనంగా ఉంది. అయితే మాట అయితే దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. ఆ మాట వారి జీవితంలో ఏమైందంటే నెరవేరింది. అందరూ ఏమైపోయినారంట? త్రోవ తప్పినారు. దేవుడు ఏర్పరిచిన సన్మార్గములో నడవడానికి ఎవ్వరు ఇష్టపడంలే. దేవుడు ఏర్పరిచిన మార్గములో నడవడానికి ఎవ్వరు ఇష్టపడంలే. 2 ఉన్నాయండి దేవుడు, ఇరుకు మార్గము, విశాల మార్గము. ఒక విశాల మార్గం నడిచే వాళ్ళు అనేకులు ఉన్నారు, ఇరుకైన మార్గంలో నడిచే వాళ్ళు కొద్ది మంది మాత్రమే. హల్లెలూయా. ఆ కొద్ది మందిలో కూడా మధ్యలోనే నిష్క్రమించే వాళ్ళు ఎంతో మంది, మధ్యలోనే తొలగిపోయే వాళ్ళు కొంతమంది, దగ్గరకు చేరనాడికి దగ్గరికి వెళ్ళి కూడా ఆ యొక్క వెనుదిరిగిన వాళ్ళు చాలా మంది. బోధకుడా, నేను నా యొక్క పరలోకము చేరాలంటే నేనేం చేయాలని అడిగినప్పుడు ఒక ధనవంతుడు అడుగుతాడు, అయ్యా నేను నిత్య జీవానికి పోవాలంటే ఏం చేయాలి ఏసయ్యా అని అడిగితే అతడు పరలోకానికి దగ్గరగా ఉన్నాడు. అయితే ఏసయ్య అంటాడు, నీ ధనాన్ని నమ్మి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అంటే అతడు గొప్ప ధనవంతుడు గనక అతడు వెనుదిరిగి పరలోకానికి చేరువలో ఉన్న అతడు వెనుదిరిగి ఆ పరలోక భాగ్యాన్ని పోగొట్టుకుంటాడు. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ఈరోజు. ఈ స్థితికి కారణం పాపమే. ఇస్సాకు ఆశీర్వదించబడడానికి, ఇస్సాకు గొప్పోడు కావడానికి కారణం ఆ స్థితికి దేవుని ఆశీర్వాదం. ప్రతి స్థితికి ఒక కారణం ఉంది.
ప్రేమింది అని బిడ్డలారా. అందుకే ఈరోజు దేవుడు చెప్పే మాట మనకి ఏమిటంటే, వారు నా నామాన్ని ఒప్పుకొని నా స్థలము యొద్ద నిలిచి నా తట్టు చేతులెత్తి వారి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థించినట్లయితే నేను తప్పక మరలా మునపటి వలే నేను చెప్పినట్టు చేయండి, మీకు వర్షం పడతా, నేను ఇవ్వకుండా మానను, ఆకాశాన్ని తెరుస్తాను, నేను వర్షం కురిపిస్తాను, నేను చెప్పిన ప్రకారం మీరు చేయండి, నేను చెప్పిన ప్రకారం చేయకుండా ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు అంటుంది వాక్యము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వర్తమానం వింటున్న నీ జీవితం ఎలాగుందో, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారెవరు అయినారు అంటున్నాడు దేవుడు వాక్యము ద్వారా. జీవము కలిగిన దేవుడు మనందరితో సెలవిస్తున్నాడు ఈరోజు. తల్లి చేసిన ప్రార్థన ఇంటిలో నిబ్బ ఈరోజు బిడ్డలను కాపాడుతుంది. అందుకే ఒక్కడు ఇంటిలో నీతిమంతుడున్నా ప్రార్థనా పరుడున్నా గాని ఆ కుటుంబానికి దేవుడు కటాక్షము చూపుతున్నాడు, కరుణావాత్సల్యము కలిగిన దేవుడు. దేవుడు ఆ ప్రార్థనా పరురాలి ద్వారా, ఆ ప్రార్థనా పరుడు ద్వారా ఈరోజు కుటుంబాల్లో ఎన్నో మేలులు దేవుడు చేయడానికి ఆయన కటాక్షము కలిగిన దేవుడు. హల్లెలూయా. భార్యగా నీ ప్రార్థన వ్యర్థంగా తల్లి, నీ భర్తను ఇంతవరకు అన్ని విధాలుగా ఎన్నో ప్రమాదం నుండి దుర్మార్గుడైనా దుష్టుడైనా కానీ కాపాడబడుతూ ఇంకా సజీవ లెక్కలో ఉన్నాడంటే ఎన్ని పాపాలు చేసినా కానీ నువ్వు చేసిన ప్రార్థన నీ నీతిమంతమే, నీ ప్రార్థన బట్టి కూడా దేవుడు ఆయన కటాక్షమును చూపుతుంటాడు, కనికరము చూపుతుంటాడు. తల్లి చేసిన ప్రార్థన బిడ్డలకు, బిడ్డలు చేసిన ప్రార్థన తల్లిదండ్రులకు, కుటుంబములో చేస్తున్న ప్రార్థన ఏది వ్యర్థము కాదు. మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, ఘనమైన దేవ, బలవంతుడైన దేవ, మీకు స్తోత్రాలు, 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 వందనాలు. నీ పరిశుద్ధ గ్రంథములో నుంచి నాయన, నీ లేఖన భాగములో నుంచి అనేక సంగతులు మాతో వివరించినావు ప్రభువా. మా స్థితికి కారణాలు ఏమిటో మాకు క్లుప్తంగా నువ్వు బోధించిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వర్తమానం ఎంతమంది బిడ్డలు విన్నారయ్యా, వారి జీవితాల్లో ఒక నూతన కార్యము జరిగించునైనా. మారు మనసు దయచేయండి, పశ్చాత్తాప మనసు దయచేయండి. అయ్యా నేను తప్పు చేసినాను ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా, ఇంకొక మారు తప్పిదము చేయనని ప్రార్థించే మనస్సు ప్రతి ఒక్క బిడకు దయచేయండి ప్రభువా. అయ్యా ఈరోజు చేస్తున్న ప్రార్థన వైపు నీ కనుదృష్టి ఉంచండి అయ్యా. అయ్యా నీ నామాన్ని ఒప్పుకుంటున్నా, నీ తట్టు చేతులెత్తి ప్రార్థిస్తున్నా. పూర్వపు స్థితిని ప్రసాదించండి, అనుగ్రహించండి. ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించుమని, ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి విడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రతి నెల 1వ తేదీ కృతజ్ఞతా స్తుతి ఆరాధన కూడిక ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. ప్రతి నెల 1వ శుక్రవారము రాత్రికాల సమయంలో సంపూర్ణ విజ్ఞాపన ప్రార్థన కూడిక జరుగును. మా ఆరాధన సమయం ప్రతి శుక్రవారము ఉపవాస సుస్థిత ఆరాధన కూడిక ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు ప్రతి ఆదివారము ఆరాధన క్రమము ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. మా అడ్రస్ పరిశుద్ధాత్మ అగ్నిజ్వాల స్వస్థత శాల, నూనెపల్లె బిజ్జి దగ్గర, రైతునగర్ రోడ్, 4-way ప్రక్కన, నంద్యాల. మా ఫోన్ నెంబర్స్ 9440347000, మరి ఒక నెంబర్ 9440347001.